జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వీధి విక్రయదారుల బ్రతుకు తెరువు రక్షణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2014 చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సెప్టెంబర్ 4 ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న 27,000 మంది విక్రయదారులందరినీ కలుపుకొని చలో మదనపల్లి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మదనపల్లిలో విక్రయదారులకు ఉన్న హక్కులు అన్నీ కూడా అమలు దిశగా మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నగిరి మున్సిపాలిటీలో విక్రయదారులకు సంబంధించిన కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా వీధుల్లో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, అదేవిధంగా వ్యాపార వెండింగ్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ రుణాలు మంజూరు చేయాలని, వీళ్ళందరికీ వ్యాపార స్థలాలు కల్పించి మౌలిక సదుపాయాలు వసూలు చేయాలని చెప్పి, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా 2014 వీధి విక్రయదారుల చట్టం చెప్తున్నా, వ్యాపారులకి సౌకర్యాలు కల్పించకుండా రోజువారీ బ్రతుకుతున్న ఈ వీధి వ్యాపారుల నుండి అక్రమంగా గేట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ సమస్యలపైన చలో మదనపల్లి అంటూ సెప్టెంబర్ 4 మహాసభను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహాసభలో ఈ నగిరి పట్టణంలో ఉండే వ్యాపారులందరూ కూడా మహాసభలో పాల్గొని మీ హక్కులకై నిరంతరం పోరాటానికి పిలుపునిస్తున్నాం.